అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు నేను తలకాయ మాంసం పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. అలాగే ముందుగా కొద్దిగా తలకాయ మాంసం తీసుకున్నామండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా రసం తీసి పెట్టాను. కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఆరు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇలా చిన్న కుక్కర్ తీసుకున్నానండి. తీసుకుని ఇందులో ఈ మాంసం అంతా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది ముదరద అయితే ఒక 7 విజిల్స్ వేయించుకోవాలండి. ఇది లేత మాంసం అందుకని నేను 4 విజిల్స్ వేస్తాను. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. పోసి మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేశాక 4 విజిల్స్ వచ్చాక అప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి బాయిల్ అయిపోయింది. ప్రెషర్ అంతా పోయాక మనం మూత తీసేసుకుని ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాం అండి. చూడండి వాటర్ ఎంత ఉందో. వాటర్ అనేది ఎక్కువ లాగదు. మనం వాటర్ తోటి ఈ గిన్నెలో వేసేసుకుందాం. వేసేసుకుని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇదే కుక్కర్ని కడిగేసి పెట్టానండి. ఇందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ముందుగా. నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ అనేది చెక్ చేసుకుని వేసుకోవచ్చు. కావాలంటే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవడమే. ఒకసారి మొత్తం కడిగి మిక్స్ చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నామండి. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం అది బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కదండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకని ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. అంటే ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ అవనివ్వాలండి. టమాటాని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దామండి. టమాటా మూత తీసి చెక్ చేద్దామండి. చూడండి టమాటా సాఫ్ట్గా అయ్యింది. సాఫ్ట్గా అయ్యి ఇలా మెత్తబడ్డాక ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందామండి. ఇందులో ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసి ఉడికించి పెట్టుకున్న బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మాంసాన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది. ఇట్లా అంతా మిక్స్ చేసుకున్నాక 1 నిమిషం కొద్దిగా కుక్ అవనిద్దామండి. ఈ వాటర్ అంతా కొంచెం ఎగిరే వరకు దగ్గరకు అయ్యే వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి దగ్గరికి అయిపోయింది వాటర్ అంతా కూడాను. ఇప్పుడు ఇదే టైంలో మనము ఈ చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి, ఈ రసం అనేది ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకుని బాగా కుక్ అవనివ్వాలండి. మనం ఆ రసం బాగా మరగాలి. మరిగితేనే ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేస్తున్నాను. మూత తీసి చెక్ చేద్దాం. పులుసు బాగా మరిగిపోతుంది. ఇదే టైంలో మనం 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఎక్కువ వేయట్లేదు, 1 స్పూన్ వేస్తున్నాను. అంతే ఒక్కసారి అంతా కూడా మిక్స్ చేసుకుని మళ్ళీ దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అంతే మూత పెట్టేస్తున్నాను. మరుగుతుందేమో చెక్ చేద్దాం. చూడండి పులుసు ఇలా మరుగుతుంది కదా. ఇదే టైంలో మనం కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందామండి. కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాక ప్లేట్ మూతేసుకుని 2 మినిట్స్ మరిగించుకుందామండి పులుసుని. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి పులుసు. ఇవ్వండి పులుసు దగ్గరికి పడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకుని డిష్ అవుట్ చేసి చూపిస్తానండి మీకు. ఎంతో ఎమ్మీ ఎమ్మీగా తలకాయ మాంసం కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.